హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు జేఎన్టీకే 4-2 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి, జేఎన్టీ జీవీ 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి, జేఎన్టీ హెచ్ 2-1-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. సో ముందుగా చూసుకుంటే జేఎన్టీకే 4-2 బీఫార్మసీ అనమాట. సో మొన్న వచ్చేసరికి జేఎన్టీకే బీటెక్ 4-2 రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. పేపర్ వాల్యుయేషన్ అనేది ఈజీగానే జరిగింది. ఇక 4-2 బీఫార్మసీ గురించి చెప్పబోయే ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, ఆటోకల్ డోట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డోట్స్ పెడుతున్నా. కొత్త ఛానల్ లింక్స్ 2, ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఈ జేఎన్టీకే 4-2 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ కూడా అయిపోయింది. మార్క్ ఎంటరింగ్ ప్రాసెసింగ్ కనుక అయిపోతే జూన్-10 లోపు మీకు జేఎన్టీకే 4-2 బీఫార్మసీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. ఎందుకు అంటే 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు జూన్-10 లోపు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి ఆల్రెడీ పెట్టేశాను. జేఎన్టీ జీవీ 4-2 బీటెక్ బీఫార్మసీ చాలామంది అడిగేది ఏంటంటే టఫ్గా జరిగిందంటగా పేపర్ వాల్యుయేషన్. కాదండి, జేఎన్టీకే కన్నా కూడా జేఎన్టీ జీవీనే బాగా ఈజీగా జరుగుతున్నాయి, పాయింట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో చాలా కాలేజీలు దాని కింద మిగ్రేట్ అయినాయి. కాబట్టి 4-2 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ కూడా అయిపోయింది. అయితే మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కనుక అయిపోతే ఈ వీక్లో మీకు 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ జేఎన్టీ జీవీవి డిక్లేర్ అవడానికి ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. సో ఎప్పుడని నేను చెప్పలేను, కానీ ఈ వీక్లో అయితే మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఈ జేఎన్టీ హెచ్ 2-1-2-2 బీటెక్ బీఫార్మసీ అంటారా, ఇక 2-2 తప్పబడింది, సో 2-1 అని పడింది. సో 2-2 బీటెక్ బీఫార్మసీ, 2-1 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే అయిపోయింది ఆన్లైన్లో ఆఫ్లైన్లో. 2-2 బీటెక్ బీఫార్మసీకి సిబిటీ ఎగ్జామ్స్ ఉండవు, పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి మీకు రిజల్ట్స్ అయితే ఒకవేళ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కనుక అయిపోతే జూన్-10 లోపు రిలీజ్ చేస్తారు. లేదు సిబిటీ ఎగ్జామ్స్ 2-1 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ వాళ్ళకి అయిపోయిన తర్వాత 12th నుంచి, సో దాంతోపాటు మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ మంత్ 24th లోపు 2 రిజల్ట్స్ రిలీజ్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇదనమాట రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్స్. మీ వ్యూ ఏంటో కామెంట్ చేయండి, ఈ వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.